తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యానికి ఏం చేయాలి? భార్యాభర్తలు అనే దాంట్లోనే చాలా గొప్ప అర్థం ఉంది. ఒకరి మనసుని ఒకరు అనుసరించి వెళ్ళే వాళ్ళని భార్యాభర్త అంటారు. భార్య అనుసరించేటువంటిది, భర్తను అనుసరించి వెళ్ళేటువంటిది భార్య. కాబట్టి భార్యాభర్తలు అంటే భర్త మనసు భార్య, భార్య మనసు భర్త తెలుసుకొని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ముందుకు వెళ్తేనే దాన్ని అన్యోన్య దాంపత్యం అంటారు. ఇది ఈ రోజున కొరవైపోయింది. దీనికి ఏం చేయాలని అడుగుతారు. దీనికి పూజలు చేస్తే సరిపోతుందా? పూజలు చేస్తే సరిపోదండి. మానసిక పరివర్తన రావాలి. మానసిక పరివర్తనతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్ది సర్ది చెప్పి ఒకరిని ఒకరు అనుసరించి వెళ్ళే విధంగా చేస్తేనే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అలా చెప్పినా కూడా వినకుండా మొండిగా ఉండేటువంటి వాళ్ళ కోసం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పూర్వ రోజుల్లో ఒక భగవంతుని యొక్క ఆలయానికి, అంటే ఈ రోజున మన వాళ్ళు టూర్లు తీసుకెళ్తున్నారు కదా, అదేవిధంగా ఆ రోజున ఒక విశేషమైనటువంటి ఒక స్థానానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక కథను వీళ్ళ జీవితంలో బాగుపరుచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని వీళ్ళ జీవితానికి చొప్పించి చెప్పి ఈ విధమైనటువంటి పూజ చేసుకుంటే మీకు బాగుంటుందమ్మా అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఆ పూజా విధానాన్ని చేసి వాళ్ళ యొక్క మానసిక స్థితిని సరిచేసి అన్యోన్యంగా ఉండండి బ్లెస్ చేయించి పంపించేవాళ్ళు. దానికి మన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణము, ఇలా మన వాళ్ళు అన్యోన్య దాంపత్యానికి చేసేవాళ్ళు. అలాగే శివశంకరుల యొక్క పార్వతీ కళ్యాణం కావచ్చు, అలాగే రుక్మిణి కళ్యాణం కావచ్చు, వివాహం జరగని వాళ్ళ కోసం చేసేవాళ్ళు. కాబట్టి మన పూర్వీకుల యొక్క విధానంలో ఎటువంటి తప్పు లేదు. మనం ఈ రోజున ఆలోచించే విధానాల్లో తప్పు ఉన్నది. వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు సెర్చ్ చేసి మనకిస్తే దాన్ని మనం వత్తి వత్తి చూసి రీసెర్చ్ చేసుకుంటూ పోతున్నామే తప్ప వాళ్ళు చెప్పింది మూఢనమ్మకంగా భావించే వాళ్ళం ఎక్కువైపోయాం. వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా జ్ఞానమే చెప్పారు కానీ అజ్ఞానం చెప్పలేదు. కాకపోతే ఈ కాలానికి నువ్వు దాన్ని అన్వయం చేసుకోవడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు, కాబట్టి అది నీ తప్పు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని మాత్రం కాదు. కాబట్టి భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తప్పకుండా చేసుకోవచ్చు. ఆ ఆరాధన ఎందుకు చేయాలో మీకు నేను చెప్పాను. ఏంటంటే, ఈ రోజున ఒకరిని ఒకరు గౌరవించుకొని పోయే స్థాయిలో ఉన్నా కూడా పని ఒత్తిళ్ల వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు ఆనాడు కావచ్చు ఈనాడు కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి దాంపత్యం పొందలేక ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మన వాళ్ళు ఈ రోజున టూర్ అని పంపిస్తున్నారు. కానీ ఆ రోజున గుడి, దేవాలయం ఒక ప్రదేశము, అలాగే ఒక పూజా విధానము అనేటువంటిది చేయటం వల్ల దాన్ని వాళ్ళిద్దరూ ఒకరు ఒకరు అనుసరించుకొని ఆ పూజా విధానం చేసుకోవటం వల్ల వాళ్ళ యొక్క మానసిక ఒత్తిళ్లు తగ్గి ఇద్దరు అన్యోన్యంగా ఉండే విధంగా మన వాళ్ళు పూజా విధానాన్ని ఏర్పరచడం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేటువంటిది ఆ సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాల వలన వీళ్ళ యొక్క మానసిక స్థితి బాగుపడుతుంది. చా అని మీరు అనుకుంటే, జేమ్స్ హ్యాడ్జల్ అని చెప్పేసి ఒక డాక్టర్ ఉన్నారు, న్యూరో స్పెషలిస్ట్ అయిన, న్యూరో సైంటిస్ట్ అయిన డాక్టర్ జేమ్స్ హార్జెల్, HARTJDEL. ఆయన్ని రాసినటువంటి ఆర్టికల్, ఆయన పరిశోధన మీకు గూగుల్లో లభ్యమవుతాయి. తప్పకుండా సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాల వలన మనసుకు తెలివితేటలు పెరుగుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మెదడు యొక్క పదును షార్ప్గా పనిచేయటం జరుగుతుంది. అది నేను చెప్పటం కాదు, అది ఒక సైంటిస్ట్, న్యూరో సైంటిస్ట్ చెప్పినటువంటి మాట. కాబట్టి మన పూర్వీకులు, ఈ రోజున సైంటిస్టులు అంటున్నాం, మన పూర్వీకులని ఋషులు, మహర్షులు, పండితులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ జ్ఞానంతో మనకి పూజా విధానం కావచ్చు, సంస్కృతిలో ఉన్నటువంటి శ్లోకాలు కావచ్చు ఇవ్వటం జరిగింది. వాటి వల్ల మానవాళికి మేలే తప్ప హాని మాత్రం కాదు అని సైంటిస్టులు ఈనాడు చెప్తున్నారు. మీరు దాన్ని తప్పకుండా చూడవచ్చు. కాబట్టి పూజా విధానం మంచిదే, మనకున్నటువంటి మన నమ్మకాలు మంచివే, మనకున్నటువంటి విశ్వాసాలు మంచివే. కాబట్టి అన్యోన్య దాంపత్యానికి కావాల్సింది
భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరిని ఒకరు అనుసరించి వెళితే అన్యోన్య దాంపత్యం ఉంటుంది. అంత అన్యోన్యంగా ఉండి కూడా పని ఒత్తిళ్ళ వలన, ఇంకొక దాని వలన, ఇంకొక దాని వలన, ఎవరో వలన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేనప్పుడు మన వాళ్ళు భగవంతుని గుడికి వెళ్ళమని, భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందమని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనం గమనిస్తే మరి పూజా విధానం చేసుకోవచ్చా లేదా అన్నది యొక్క మీ యొక్క నమ్మకానికి వదిలేయటం జరుగుతుంది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం ద్వారా మన పూర్వీకులు చెప్పినటువంటి విధానంలో భార్యాభర్తల యొక్క మధ్య ఉండేటువంటి ఇబ్బందులు తొలగి ఇద్దరు ప్రశాంతంగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం మంచిది.